వెల్కమ్ టు నవత టీవీ ప్రేక్షకులకి ముందుగా దసరా శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనము బిహెచ్ఎల్ టెంపుల్లో శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ కనకదుర్గ సేవా సమితి మహిళా మణులు ఉన్నారు. వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి వారి గాత్రాలతో ప్రార్థనలు అలాగే స్తోత్ర పారాయణాలు చేస్తున్నారు. సో వీరిని అడిగి ఎలాంటి సందర్భాల్లో వీళ్ళు భజనలు చేస్తున్నారు, ఎలాంటి పాటలు పాడుతున్నారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమాదేవి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు అమ్మవారికి భజనలు కానీ ప్రార్థనలు కానీ స్తోత్రాలు, ఎలాంటి స్తోత్రాలు చేస్తున్నారు? భజన కాదు, మేము దుర్గా సహస్రనామం చేస్తాము. 28 ఇయర్స్ నుంచి టెంపుల్ కూడా కట్టక ముందు నుంచి చేస్తున్నాము. మేము దుర్గా సహస్రనామం, మహిషాసురమర్దిని, శివుడి ఏ అవతారం అయిన రోజు ఆ అవతారం పాటలు అన్నీ పాడతామమ్మా. 2 అవర్స్ చేస్తాం. మీరు ఎంతమంది మెంబర్స్ ఉంటారు? మేమంతమంది ఒక 20-22 మెంబర్స్. 22 మెంబర్స్ కూడా అంటే ఎవ్రీ ఇయర్ దసరా నవరాత్రులకే చేస్తారా లేదా ప్రతిరోజు? ఓన్లీ దసరా నవరాత్రులే 9 రోజులు వస్తాం. 9 రోజులు వచ్చి మీ గాత్రంతో అమ్మవారిని స్తుతించడం అది చేస్తూ ఉంటారు? అవునండి. మరి ఇప్పటి వరకు మీరు ఇంత అమ్మవారికి మీ గాత్రాన్ని ఇస్తున్నారు కదా, మరి అమ్మవారి దయ మీకు ఉంది అని నేను అనుకుంటున్నాను. సో అది మీరు ఏమన్నా అమ్మవారి గురించి చెప్పగలరా? అమ్మవారి దయ అందరికీ ఉంటుంది, మాకు అలాగే ఉంది. ఉండబట్టే ఆమె కోసమే వస్తున్నాము. అది ఇంత మేము చాలా దూరం ఎంఐజి నుంచి రావాలి, అయినా కానీ వచ్చి ఇక్కడ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మవారు మనకి దర్శనం ఇస్తుంది. సో మీరేమన్నా అమ్మవారి గురించి ఈరోజు అవతారం గురించి విశ్లేషణ కానీ లేదన్నా ఏదన్నా ఒక పాట కానీ పాడగలరా? నవదుర్గ నవరాత్రి ఉత్సవ వేళ పూజించే భాగ్యము మాది. 9 రోజుల సేవ కడు తీర్చదు చేసదమమ్మ. రాక్షస సంహారము చేయ రణరంగమునందున నిలిచి దేవతలామునులందరినీ కాపాడిన కరుణామయీవమ్మ. నవరాత్రి ఉత్సవ వేళ పూజించే భాగ్యము మాది. 9 రోజుల సేవ కడు తీర్చదు చేసదమమ్మ. వాహనమది రోహించి వీర ఖడ్గము చేతను బూని. వాహనమది రోహించి వీర ఖడ్గము చేతను బూని. 9 అవతారములతో అసురులనందరి హతమార్చి. నవరాత్రి ఉత్సవ వేళ పూజించే భాగ్యము మాది. 9 రోజుల
పులయందు జగమంతట సంచరించితివి జగన్మోహినిగా సురుల చంపి జగన్మాతవై వెలుగొందితివి నవరాత్రి ఉత్సవ వేళ పూజించే భాగ్యము మాది తొమ్మిది రోజుల సేవ కడు దీక్షతో చేసేదమమ్మ. చాలా చక్కటి పాటని దసరా రోజు మాకు మా ప్రేక్షకులకి అందించారు. సో మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మవారంతా మేలు చేయాలని కోరుకుంటున్నాను అమ్మ నేను. థ్యాంక్ యూ మా.